వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ పొంగల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ అనమాట, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ. సో నేను ఈరోజు మా గ్రాండ్ మదర్ హోమ్కి వచ్చాం, మీ అండ్ మై కో పార్ట్నర్ భరత్ అనమాట. సో నా బామర్ చదువుతుందా అంతే. సో మై బామర్ది అనమాట. సో సరదాగా విలేజ్లో ఒక లాగ్లోని టైప్లో ఒక వీడియో షూట్ చేస్తాను, బట్ ఇది కూడా జీప్ కోసమే చెప్తాను. ఎందుకంటే జీప్ కోసం అసలు చాలామంది సబ్స్క్రైబర్స్ చాలా డౌట్స్ అడిగారు అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఓన్లీ జీప్ కోసం మెయిన్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే క్లియర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, స్టే ట్యూన్డ్. ఎస్, సో గైస్ నాకు కమెంట్స్ వచ్చిన దాంట్లోని ది మోస్ట్ కమెంట్స్ ఏంటంటే మైలేజ్ అందిస్తుందన్న. చాలామంది మైలేజ్ కోసమే అడిగారు అనమాట. సో మైలేజ్ కోసం నేను క్లియర్ చేస్తాను. ద ఫస్ట్ పాయింట్లో ఏంటంటే మైలేజ్ అనేది కంప్లీట్లీ మనకి బండి టైర్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ చూసింగ్ మోనస్టా టైర్స్, లేకపోతే మినీ మోనస్టా టైర్స్, లేకపోతే ఆన్ రోడ్ టైర్స్, సో త్రీ టైప్స్ ఆఫ్ టైర్స్ అనేవి మనకు మోడిఫైడ్ జీప్లో ఎస్పెషల్లీ ఉంటాయన్నమాట. ఒకవేళ ఆన్ రోడ్ టైర్స్ మీరు చూస్ చేసుకున్నట్లయితే ది బెస్ట్, అంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వెహికల్ మీకు అయితే మాత్రం కన్ఫర్మ్గా ఇస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 13 to 14 కూడా ఇస్తుంది అనమాట. అండ్ ఒకవేళ మినీ మోనస్టర్ అనుకోండి 10-11 అలా ఇస్తుంది. సో మోనస్టర్ అయితే మీకు ఇంకా సింగిల్ డిజిట్లోనే ఇచ్చేస్తుంది అనమాట. అండ్ మోనస్టర్ టైర్స్తోని నెక్స్ట్ లాంగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కోసం అడిగారు. సో మైలేజ్ కోసం నేను క్లియర్ చేసేసాను కదా. సో మైలేజ్ ఏమొచ్చి త్రీ టైర్స్ బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏసీ వెహికలా నాన్ ఏసీ వెహికలా, సో దాని మీద బేస్ కూడా ఉంటుంది. ఏసీ అయితే ఆబ్వియస్లీ మీకు 1-2 kilometers మైలేజ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ద సెకండ్ క్వశ్చన్, సెకండ్ చాలా ఎక్కువ మంది అడిగింది ఏంటంటే అన్న ఏ ఇంజిన్ అయితే బాగుంటుంది అని. సో టొయోటా ఇంజిన్ డిఏ టర్బో, మహేంద్ర డిఏ టర్బో ఇంజిన్ అనేది 2 engines అనేది మనకు పంజాబ్ మోడిఫై చేసి ఎవరైతే మనకు చేస్తారో అదైతే మాత్రం ముందు డిజైన్ చేసినప్పుడే చెప్తారనమాట. సో యూ హ్యావ్ టు చూస్ వన్ అమౌంట్. ద ఫస్ట్ వన్ ఈజ్ మహేంద్ర డిఏ టర్బో అండ్ సెకండ్ వన్ ఈజ్ టొయోటో 3C ఇంజిన్ అనమాట. నన్ను అడిగితే మహేంద్ర ఇంజిన్ అండి, ఎందుకంటే టొయోటా అనేది 2002-2004 మోడల్ ఇంజిన్స్ ఉంటాయి కదా, అప్పుడువి డిస్కంటిన్యూ అయిపోయిన మనకు ఇప్పుడు బేస్ ఇస్తారనమాట. సో మీకు ఒకవేళ వెహికల్ ఏమైనా రిపేర్ వచ్చినా మీకు ఇమీడియట్గా పార్ట్స్ అనేవి మాత్రం దొరకవు అనమాట. సో మేక్ ష్యూర్ మీరు మహేంద్రాకే వెళ్తున్నారు. అలా అంటే టొయోటా బాగోదని కాదు, బికాజ్ ఐఎమ్ యూజింగ్ దిస్ వెహికల్ కాబట్టి టొయోటా ఇస్ ఆల్సో వెరీ గుడ్. బట్ ఏమైనా అనుకోకుండా రిపేర్స్ వస్తే మాత్రం వెయిటింగ్ టైం అనేది చాలా లాంగ్ ఉంటుంది అండ్ మెకానిక్స్ కూడా అందరూ చెబుతారు అనమాట. సో ద సెకండ్ థింగ్ ఈజ్ ఇంజిన్ కోసం అండ్ ఏ టైర్స్ తీసుకోవాలన్నా అని కూడా అడిగారు. సో మీకు అసలు జీప్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? జీప్ అనేది తీసుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ మన ప్యాషన్ అండ్ అడ్వెంచర్. కార్లో అసలు ఉండదండి, కార్ ఎక్కిన తర్వాత మన కూడా జీప్ ఎక్కాడు ఫస్ట్ టైం, అసలు ఎలా అనిపిస్తుంది బాగా మీకు? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ టైం ఎవరైతే మనకి ఎక్కుతారో వాళ్ళందరికీ ఇంకా వేరే హీరో హీరో టైప్లో ఏదో గ్యాంగ్స్టర్ టైప్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇట్ అన్ అంజాబుల్ మూమెంట్ అనమాట. అంటే చాలా బాగుంటుంది, మెమోరీస్కి అదే బాగుంటుంది, లాంగ్ డ్రైవ్స్ స్పెషల్లీ బాగుంటుంది. అండ్ సో జీప్ మీరు ఎందుకు తీసుకుంటున్నారంటే పర్ఫార్మెన్స్ కోసం మాత్రం మీరు ఆలోచించకూడదు. సో మైలేజ్ అసలు ఆలే ఆలోచించకూడదు. నన్ను అడిగితే మైలేజ్ ఆలోచించుకోకూడదు, లేకపోతే కంఫర్ట్ ఆలోచించుకోకూడదు. మీరు ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళాలి అనుకుంటే, అంటే ఇట్ మేబీ మౌంటైన్ ప్లేస్, ఘాటీ రోడ్, లేకపోతే టాప్ ఆఫ్ రోడింగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం దెన్ ఓన్లీ గో ఫర్ ది జీప్. అండ్ మీకు ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. లేదా మీరు జీప్ కొన్నా అయితే 3-4 months అమ్మేస్తారు కదా. నన్ను ఇంట్రెస్ట్ కానీ లేకపోతే జస్ట్ ఒక సరదాగా కొనేస్తున్నాము అంటే మీకు గోర్ కొట్టేస్తుంది అనమాట. చాలా కొనదు, మీకు మెయిన్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే చాలామంది అలాగే రాజేష్.
చేయాలి. థాంక్ యూ సో మచ్ గైస్. సో సబ్స్క్రైబ్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్. సో టేక్ కేర్, బీ సేఫ్, బై బై. బట్ బిఫోర్ దట్ వైరస్ కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మేక్ ష్యూర్ యూ సర్ బీయింగ్ హైజీనిక్, కొన్ని స్మార్ట్ ప్రాక్టీసెస్ అవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో మేక్ ష్యూర్ యూ యూజింగ్ ద మాస్క్ అండ్ ఆల్. సో టేక్ కేర్ గైస్, బీ సేఫ్, బై బై.